World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ను కవ్విస్తూ కయ్యానికి కాలు దూతున్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. భూటాన్ దేశంలోని కొన్ని కిలోమీటర్ల భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించింది. అంతేకాకుండా ఆక్రమిత భూమిలో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించేసింది. ఈ గ్రామానికి పంగ్డా అని కూడా పేరు పెట్టేసింది. చైనా అధికారిక మీడియాలోని ఓ సీనియర్ పాత్రికేయుడు దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో విషయం బట్టబయలైంది. అయితే ఈ ట్వీట్లు ఒక్కసారిగా వైరల్ కావడం చైనా వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఆయన తన ట్వీట్లను తొలగించారు. కానీ అప్పటికే స్క్రీన్ షాట్ల రూపంలో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భూటానికు చెందిన డోక్లాం ప్రాంతంలోనే 72 రోజుల పాటు భారత్ చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. ఆ తర్వాత వాతావరణం సద్దుమరిగింది. చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం ముందుకొచ్చింది. దీంతో భారత సైన్యం వారిని నిలువరిస్తోంది. అటువైపు భారత్ ను కవ్విస్తూనే మరోవైపు భూటాన్ లో ఆక్రమణలకు పాల్పడుతోంది. ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్ల మేర లోనికి చొచ్చుకెళ్లి ఓ భారీ సైజు గ్రామాన్నే నిర్మించేసింది. దీంతో ఈ గ్రామం డోక్లాం కు 9 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. భారత్ భూటాన్లను ఆక్రమించుకునేందుకు చైనా సలామీ స్లైసింగ్ కు పాల్పడుతోందనడానికి తాజా పరిణామం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. మరి దీనిపై భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, భూటాన్ కు ఏ విధంగా సాయం చేస్తుందో వేచి చూడాలి. చైనా ఆక్రమణ ధోరణిపై భారత రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూటానికు మిగతా దేశాలన్నీ అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. చైనా సలామీ స్లైసింగ్ విధానంతో భూటాన్ లోకి 2 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. అక్కడ ఏకంగా ఓ గ్రామాన్ని సైతం నిర్మించేసింది. చైనాకు చెందిన ఓ జర్నలిస్ట్ ఈ గ్రామానికి చెందిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం భారత్ లో విపరీతంగా వైరల్ అయింది. దీంతో ఈ విషయంపై మీడియా పూర్తిగా ఫోకస్ పెట్టింది. మీడియాలో వస్తున్న వార్తలను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ దీనిపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా చైనా సలామీ స్లైసింగ్ కు భూటాన్ బాధిత దేశంగా మారిందని, సార్క్ సహా యావత్ ప్రపంచ దేశాలు ఈ విషయంలో భూటాన్ కు అండగా ఉండాలని, చైనా విస్తరణ వాదాన్ని నియంత్రించాలని పిలుపునిచ్చారు. YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.